హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ అయితే రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కోవిడ్ కేసెస్ లిస్టు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. తెలంగాణలో కొత్తగా 162 కరోనా కేసులు రావడం జరిగింది. రాష్ట్రంలో ఆదివారం 33,506 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 162 కొత్త కేసులు నమోదయ్యాయన్నమాట. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 667,887కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ రావు గారైతే బులెటిన్ విడుదల చేశారన్నమాట. ఒక్కరోజులో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,930కి చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 214 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 659,722కు చేరిందని తెలిపారన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో 4,235 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. శనివారం రాష్ట్రంలో 1.51 లక్షల మందికి ఫస్ట్ డోసు, 93,740 మందికి సెకండ్ డోసు వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పడం అయితే జరిగింది. సో ఇది తెలంగాణకు సంబంధించి కోవిడ్ అప్డేటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.